రాష్ట్రాల అధికారానికి కేంద్రం కత్తెర తాజాగా మరో కీలక బిల్లు జారీ బలమైన కేంద్రం బలహీనమైన రాష్ట్రాలు ఈ ఫెడరల్ స్ఫూర్తి అనేది దేశాన్ని బలహీనపరిచేదే తప్ప మన అవసరాలని సవాళ్లను పరిష్కరించేది కాదు ఇంకా రాబోయే రోజుల్లో మనకు థ్రెడ్స్ పెరగనున్నాయి ఈ స్థితిలో కీలకమైన రంగాల్ని మరింతగా కేంద్రం గుప్పట్లోకి తీసుకోవడం మన ప్రజాస్వామిక వాతావరణాన్ని అధికారాలను మరింత కేంద్రీకృతం చేయడం అవును బీజేపీ ప్రభుత్వం ఆ దిశలోనే వేగంగా అడుగులు వేస్తోంది ఇంకా చాలా బిల్లులపై కసరత్తు సాగుతోంది తాజాగా తెరపైకి వచ్చిన బిల్లు ఇండియన్ పోర్ట్స్ బిల్లు ఇది గనుక అమల్లోకి వస్తే దేశంలోనే అన్ని పోర్ట్ల నిర్వహణ కేంద్రం చేతుల్లోకి పోతుంది మరీ గుంభనం మార్మికం ఎందుకలే కానీ ఆదాని గుప్పట్లోకి పోతుంది ఇలాంటివి ఇంకా చాలా వస్తాయి రాజకీయ ఆర్థిక పాలనపరమైన చాలా అంశాల్లో కాస్త వివరంగా చెప్పాలంటే ఒకసారి వరుసగా క్రోడీకరించుకోండి జిఎస్టి వచ్చాక ఆర్థిక వనరుల సమీకరణలో రాష్ట్రాలకు ఏ స్వేచ్ఛ లేకుండా పోయింది క్రొత్త విద్యుత్ చట్టం ప్రకారం లోడ్ డిస్పాచ్ నుంచి ప్రైవేట్ కరెంట్ దాకా కేంద్రం గుప్పెట్లోకి వెళ్ళిపోతున్నది అధికారం త్వరలో క్రొత్త జల విధానం వచ్చి శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పడబోతున్నాయి అంతరాష్ట్ర జల వివాదాలపై వాటి పెత్తనం పెరగనుంది క్రొత్త ప్రాజెక్టుల నిర్మాణమే కాదు అవసరమైతే ప్రాజెక్టుల నిర్వహణ రాష్ట్రాల నుంచి చేజారడం ఖాయం వన్ నేషన్ వన్ రేషన్ వంటి పథకాలతో దేశాన్ని ఒకే పంపిణీ వ్యవస్థ క్రిందకు తీసుకురానున్నారు రాష్ట్రాల సొంత స్కీములు ఆపేసి ఆయుష్మాన్ భారత్ వంటి స్కీములలో కలిపేయమంటున్నారు వృత్తి విద్య ప్రవేశాలకు సంబంధించి జాతీయ స్థాయిలో కామన్ ఎంట్రన్స్లు ఉంటాయి ఇకపై కార్మిక చట్టాలు రాష్ట్రాల చేజారాయి ఇవన్నీ ఒక్కొక్కటి వివరంగా చెప్పుకుందాం పోనీ పోర్టుల విషయానికి వస్తే మారిటైమ్ పోర్ట్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు అవుతుంది వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్లు అప్లేట్ ట్రిబ్యునల్ ఏర్పడతాయి వీటి అవసరాన్ని జస్టిఫై చేయడం ఈజీ ఒకటి పోర్టులపై ఓ సమగ్ర సమన్వయ నిర్వహణ అవసరం లేకపోతే రాబోయే రోజుల్లో రక్షణపరమైన థ్రెడ్స్ పెరుగుతాయి రెండు ప్రైవేటు రంగం పెట్టుబడులతో ఇంకా కొత్త పోర్టుల అభివృద్ధి సాగనుంది అన్నింటికీ కలిపి ఓ సమగ్ర నిర్వహణ ప్రణాళిక అవసరం ఆల్రెడీ కేంద్రం ఈ బిల్లు పట్ల సానుకూలత కోసం రాష్ట్రాలకు లేఖలు రాస్తోంది ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ సమాధానాన్ని కూడా పంపించింది నిజానికి పైపైన అన్ని పార్టీలు మనది ఫెడరల్ స్ఫూర్తి కలిగిన అధికార వ్యవస్థ అని చెప్పుకోవడమే కానీ అసలైన అధికారం కేంద్రానిదే కేంద్రం ఇప్పటికే బలంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు జుజుబీ టైపు ఇంకా అధికారాలని కేంద్రీకృతం చేసే బిల్లులు వచ్చే కొద్దీ కేంద్రం ఇంకా బలంగా తయారై రాను రాను రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేసే యంత్రాలుగా మారిపోతాయి ఇప్పుడు మన పంచాయతీ రాజు వ్యవస్థ దురవస్థను చూస్తున్నాం కదా అలాగన్నమాట రీసెంట్రలైజేషన్ సెంట్రలైజేషన్ చట్టాలపై రాబోయే రోజుల్లో ఇంకా చర్చ తప్పదు ప్రాంతీయ పార్టీలు కుల పార్టీలై కుటుంబ పార్టీలై అవినీతి పార్టీలై ఏకంగా జాతీయ పార్టీలకే డబ్బులిచ్చి ఎన్నికల్ని ప్రభావితం చేసే ఆర్థిక స్థాయికి పెరుగుతున్నాయి వాటి ప్రభావాన్ని తగ్గిస్తేనే బీజేపీకి దీర్ఘకాలిక ప్రాబల్యం వస్తుంది అర్థమైంది కదా అధికారాల కేంద్రీకరణ ఎందుకు వేగం పుంజుకున్నదో